బేసికలీ హై ఫైబర్ డైట్ పీచు పదార్థం ఉన్న ఆహారం అంటే ముఖ్యంగా చాలామందికి చాలా రాంగ్ నోషన్స్ ఉంటాయి పండ్లు ఫ్రెష్ ఫ్రూట్స్ ఏదైనా సరే మంచి పీచు పదార్థం ఉంటుంది కాయగూరలు అన్ని రకాల కూరగాయల్లోనూ ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటబుల్స్ అన్నిట్లోనూ మంచి ఫైబర్ పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది ఈ పీచు పదార్థం అనేది మల్టిపుల్ టై మల్టిపుల్ విధాలుగా మన బాడీకి హెల్ప్ చేస్తుంది ఫ్రూట్స్ డెఫినెట్గా మంచి ఎందుకంటే ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ ఫ్రెష్ వెజిటబుల్స్ కానీ మంచి యాంటీ ఆక్సిడెంట్స్ డెఫినెట్గా మనకి బాడీకి సప్లై చేస్తుంది అందుకని ఫ్రూట్స్ అనేవి వెజిటబుల్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ చాలా ఇంపార్టెంట్ ఇందులో పీచు పదార్థం ఈ ఫైబర్ అనేది బేసికలీ బల్క్ ఆఫ్ ద స్టూల్ ఫామ్ చేసి మనకి మల్టిపుల్ మంచి అన్ని చాలా రకాలుగా మంచి చేస్తుంది ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ బాడీలో తగ్గిస్తానికి పీచు పదార్థం చాలా అవసరం లార్జ్ ఇంటస్టైన్లో ఏం ప్రాబ్లమ్స్ లేకుండా అంటే కోలాన్ క్యాన్సర్స్ ఇలాంటివి రాకుండా ఉండాలి అంటే ఎక్కువగా పీచు పదార్థం తీసుకోవాలి మలబద్ధకం అంటే కాన్స్టిపేషన్ లేకుండా ఉండటానికి పీచు పదార్థం ఎక్కువగా తీసుకోవాలి అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటి అంటే మన ఇంటెస్టైన్ మూమెంట్ మొటిలిటీ ఆఫ్ ద గ్యాస్టర్ ఇంటస్టైన్ ట్రాక్ని పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవటం వల్ల మనం మెయింటైన్ చేయగలుగుతాం నార్మల్ మొటిలిటీ ఒకవేళ పీచు పదార్థం కనుక దీర్ఘకాలికంగా మనం తక్కువగా తీసుకుంటే ఈ గ్యాస్ ఇండస్ట్రీ ట్రాక్స్ లో అయిపోయి ఎక్కువగా గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇలా రకరకాలుగా మేలు చేస్తుంది ఈ ఫైబర్ ఫుడ్స్ అనేవి ఇందులో ఈ ఫైబర్ ఫుడ్స్ తీసుకోవటం ఫ్రూట్స్ తీసుకోమనగానే నెక్స్ట్ క్వశ్చన్ జ్యూసెస్ తీసుకోవచ్చా అని అడుగుతారు జ్యూసెస్ అనే దాంట్లో మనం పీచు పదార్థం కంప్లీట్గా బయటికి తీసేసి ఓన్లీ ఆ లిక్విడ్ మాత్రం తీసుకుంటాం జరుగుతుంది సో అండ్ సమ్టైమ్స్ ఈ జ్యూసెస్ అన్నిట్లో యాడెడ్ షుగర్స్ మల్టిపుల్ అదర్ యాడెడ్ థింగ్స్ ఉంటున్నాయి కాబట్టి డెఫినెట్గా జ్యూసెస్ అనేవి ఓన్లీ ఫర్ పేషెంట్స్ ఆర్ ఎవరైనా సరే సాలిడ్ ఫుడ్ మింగుతానికి కష్టంగా ఉండేవాళ్ళు మాత్రమే ఈ జ్యూసెస్ ప్రిఫర్ చేయాలి మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే పండు పండులాగా కంప్లీట్గా తింటే డెఫినెట్గా అది చేసే మేలు జ్యూసెస్లో డెఫినెట్గా ఉండదు సో ఐ రికమెండ్ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ హోల్ ఫ్రూట్ మొత్తం ఫ్రూట్ పండు పండుగా తీసుకుంటాం జ్యూసెస్ని ప్రిఫర్ చేయొద్దు థ్యాంక్ యూ